పేద కోడలి నుంచి వచ్చిన ఇన్విటేషన్ గురించి తన తండ్రి ద్వారా తెలుసుకున్న ధనిక కోడలు ఆమెను కేర్లెస్ గా తీసుకుని తన తండ్రితో పాటు ఫంక్షన్ కి వెళ్తుంది. దాని మొహం, అది బిజినెస్ చేస్తదా? బిజినెస్ చెయ్యాలంటే బ్రెయిన్ ఉండాలి. దాని బ్రెయిన్ అంతా ఎప్పుడూ వంటగదిలోనే తిరుగుతూ ఉంటది. అయినా ఆ తిక్క మొహం దానికి తూ అంటే తా తెలీదు. కనీసం బస్సు బోర్డు చదవడం కూడా రాదు. అలాంటిది బిజినెస్ చేస్తుందంటే దానికి మీరు భయపడ్డం, నన్ను భయపెట్టడం సరిపోయింది నాన్న అని ఆ విధంగా తండ్రి కూతుర్లిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి పేద కోడలు వస్తుంది. ఆమెను చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. అమ్మాయి, ఇది నీ తోటి కోడలేనా? ఎప్పుడూ చింపిరి జుట్టుతో, జిడ్డుమొహంతో, చెమటలు కారుతూ పనిచేస్తూ ఉండేది, ఒక్కసారిగా ఇంతలా మారిపోయింది. అదంతా పైపోతే నాన్న, లోపల మొత్తం లొట్టే. అసలు రంగు ఎక్కడికి పోతుంది చెప్పు. ఏదో దాన్ని పరువు పోకుండా నన్ను ఉడికించాలని అలా తయారైందంతే. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా? ఎలుకు తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు అనే సామెత గుర్తుందా? ఇది అంతే. అది ఎంత ఆస్కార్ అవార్డ్ పెర్ఫార్మెన్స్ చేసినా దాని ఒరిజినల్ ఎక్కడికి పోతుంది చెప్పండి. అంతే అంటావా? అంతేకాక మరి ఎంత? చూస్తూ ఉండండి అన్నా, దాని ఫంక్షన్లో దాన్నే ఎలా అవమానిస్తాను అని పేద కోడలు గురించి చులకన చేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వారి దగ్గరికి వచ్చిన పేద కోడలు ఆర్టిఫిషియల్ గా నవ్వుతూ వారిని పలకరిస్తూ ఇలా అంటుంది. నమస్కారం బాబాయ్ గారు, బాగున్నారా? మీరు రారేమో అనుకున్నాను, వచ్చి మంచి పని చేశారు. అయినా రాకుండా ఎలా ఉంటారులే? మన శత్రువు మనకంటే గొప్పది కాబోతుందంటే ఎవరికైనా నిద్ర పడుతుందా? దాన్ని ఎప్పుడు కిందికి లాగుదామా అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వాటిల్లో మీరెప్పుడు ఉండేది ముందే కదా బాబాయ్. దెప్పి పొడుస్తున్నావా? అయినా ఇలా పిలిచి అవమానించడం సంస్కారం కాదు. సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అది ఎలా ఉంటుందో అసలు నీకు తెలుసా? అయినా ఏంటి ఈ కొత్త అవతారం, కొత్త నాటకం? నీకసలు సూట్ అవ్వలేదు. ఇదంతా చూసి నేను కుళ్ళుకొని చావాలనేగా నీ ప్లాన్. అది జరగదు. రంగు వేసుకున్నంత మాత్రాన పిల్లి పులి అవ్వదు, గుర్తుంచుకో అక్క. అయినా బిజినెస్ చేయడం అంటే వంటింట్లో కూరగాయలు తరిగినంత ఈజీ అనుకుంటున్నావా? ఎత్తుకు పై ఎత్తులుంటాయి, వాటిని తట్టుకొని నిలబడాలి. అది నువ్వు అంట్లు తోమినంత ఈజీ కాదే అక్క. నాపై పగ తీర్చుకోవాలన్న నీ కసి నాకు బాగా నచ్చింది. కానీ అది అంత సులువు కాదు. ఎన్ని జన్మలెత్తినా నీ వల్ల కాదు. నేను రాబందులాంటి దాన్ని, నన్ను తినడం అంత ఈజీ కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకొని నా కాళ్ళ దగ్గర కుక్కలా పడుండు, నాకు తోచినంత ముష్టేస్తాను. తొందర పడకే చెల్లి, ఎన్నో జన్మల దాకా ఎందుకు? ఈ జన్మలోనే నీతో 100 చెరువులు నీళ్లు తాగిస్తా. ఏమన్నావు? నువ్వు రాబందులాంటి దానివా? పాపం, 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానికే చచ్చిపోయింది. ఆ సామెత వినలేదా? నేను ఆ గాలివాన లాంటి దాన్నే. పర్లేదే, మాటకి మాట, ఎదురు సమాధానం చెప్పడం బాగానే నేర్చుకున్నావు. మాటకి మాటే కాదే, చేతకి చేత, దెబ్బకు దెబ్బ కూడా ఇలాగే ఉంటుంది. నువ్వు నేర్పించిందేగా, అంత ఈజీగా ఎలా మర్చిపోతాను? అసలే నువ్వు నా చిట్టి చెల్లివి. ఇప్పటికి చాలా లేట్ అయింది, అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళి రిబ్బన్ కట్ చేయాలి, వస్తాను అని చెప్పి అక్కడి నుంచి పేద కోడలు వెళ్ళిపోతుంది. మనసులో ధనిక కోడలు ఇలా అనుకుంటుంది. వెళ్ళవే వెళ్ళు, నువ్వు ఆ రిబ్బన్ ఎలా కట్ చేస్తావో అలాగే నేను బిజినెస్ ని కూడా కట్ చేస్తాను చూడు. చూసారా నాన్న, ఇన్నాళ్ళు తినడానికి కూడా గతి లేంది, నా ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేంది, నన్ను ఎన్నేసి మాటలంటుందో. ఇక అప్పుడే వెనక నుండి చిట్టిబాబు వస్తాడు. అదే మరి కలికాలం అంటే అని చిట్టిబాబు అండంతో తండ్రి కూతుళ్ళిద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి చూస్తారు. నువ్వెప్పుడొచ్చావురా? నేనెప్పుడొస్తే ఏముందిలే మామయ్య, కానీ ఆ అమ్మాయి స్పీడ్ చూసారా? చెప్పింది చేసేలాగానే ఉంది. అయినా దెబ్బతిన్న పులి కదా మామయ్య, ఎప్పుడు పంజా విసిరి శత్రువుల గుండెలు చీల్చుతుందో జాగ్రత్త. ఒరేయ్ ఆపరా, నీ మాటలు వింటుంటే నాకు బీపీ పెరిగిపోతుంది, గుండె ఒకటే దడగా ఉంది. ఏమిటి నాన్న, నువ్వు కూడా భయపడుతున్నావా? తప్పదమ్మా, కొన్నిసార్లు భయపడాల్సి వస్తుంది. ఇప్పటిదాకా నేను కూడా నీలాగే అనుకున్నాను, కానీ నీ తోటి కోడలు మాటలు వింటుంటే నాకు భయమేస్తుంది. బీపీ పెరిగితే టాబ్లెట్ వేసుకుంటే పోతుంది మామయ్య, కానీ పాపం పెరిగితే వేసుకోవడానికి ఏ టాబ్లెట్లు లేవు. పాపానికి ప్రాయశ్చిత్తం అని వెళ్ళి కాళ్లపై పడే ఒకే ఒక టాబ్లెట్ మాత్రమే ఉంది, మరి వేసుకుంటావా? నువ్వు కాసేపు నోరు ముయ్యిరా నాన్న. నువ్వు భయపడకో, నేనున్నాను కదా, అది మన బిజినెస్ ను ఏమీ చేయలేదు. ఏమే, మీ నాన్నకి ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది, నీకు మాత్రం ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు. ఆ అమ్మాయి చేతిలో చావు దెబ్బ తినకముందే మేలుకో.
ఇంపాసిబుల్, అది ఎప్పటికీ జరగదు. మామయ్య, నీ కూతురు ఊహల్లో బ్రతికేస్తుంది. సరే సరే, దాని సరదా ఎందుకు కాదనాలి? అయినా రుచి చూసే ముందు వాసన ఎందుకులే? అలాగే కాని పాపం మామయ్య, నీ ఫ్యూచర్ ఏంటో నాకు క్లియర్ గా అర్థమైపోతుంది. నీకు నీ కూతురికి రోడ్డు పక్కన ప్లాట్ఫామ్ పైన అడుక్కు తినడానికి ఒక బెర్త్ రిజర్వేషన్ చేయించి ఉంచుతానులే. ఎప్పటికైనా మీరు రావాల్సింది అక్కడికేగా. నా ముద్దుల మామయ్యవి నీకోసం ఆ మాత్రం చేయలేనా? రై, నీకు చేతులెత్తి దండం పెడతాను. నీ మాటలతో నన్ను ముందే చంపకరా. ఇక అక్కడ జరుగుతుందంతా పేద కోడలు ఒక కంటితో గమనిస్తూనే ఉంటుంది. తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పేద కోడలు స్టేజ్కి మాట్లాడుతూ ఉంటుంది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను ఈరోజు ఈ బిజినెస్ ఫీల్డ్ లోకి రావడానికి ముఖ్య కారణం నా తోటికోడలు. ఆ మాట వినగానే తోటికోడలు ఉలిక్కి పడుతుంది. అవును, తనే కాని లేకపోతే నాకు అసలు ఈ ఆలోచనే వచ్చేది కాదు. ఎక్కడో వంటగదిలో కూర్చొని కూరగాయలు తరుముకుంటూ ఉండేదాన్ని. చూసావా మామయ్య, నీ కూతురు దాని పని అది చేసుకోకుండా గూట్లో ఉన్న గుండ్రాయిన్ తెచ్చి నీ ప్యాంటు జేబులో వేసింది అని చిట్టిబాబు కోటేశ్వరరావుని ఇంకా ఉడికిస్తూ ఉంటాడు. పేద కోడలు ధనిక కోడలి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. చెల్లి, నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. అలా అని నా దగ్గరే ఉంచుకోన్లే, త్వరలోనే నీ మేలు నీకు 100 రెట్లు ఎక్కువగా తిరిగిచ్చేస్తాను అని ధనిక కోడలికి చురకలంటిస్తూ ఉంటుంది. నాన్నా, ఇది బాగా ముదిరిపోయింది. దీని మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతుంది. పదండి నాన్న, పోదాం. ఇప్పుడే ఏముందే, ముందుంది ముసళ్ళ పండగ. దీనికే తట్టుకోలేకుండా పారిపోతే మరి ఆ అమ్మాయిని ఎట్టా ఓడిస్తావు అని చిట్టిబాబు ఆమెని ఇంకా చిరాకు తెప్పిస్తాడు. అలా తొందరపడితే ఎలా తల్లి? శత్రువుని దెబ్బతీయాలంటే కాసింత ఓపిక ఉండాలి. అది నీ కూతురికి ఏనాడు లేదు మామయ్య. అదే ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉండేది కాదుగా. నువ్వెక్కడ దొరికావురా నాకు? గ్యాప్ లేకుండా వాయించేస్తున్నావు. నా కర్మ కొద్దీ దొరికారా మీరు అని కోటేశ్వరరావు తలబాదుకుంటూ ఉంటాడు. మరోవైపు పేద కోడలు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అప్పుడు ధనిక కోడలు పైకి లేచి ఓ ప్రశ్న అడుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ అక్క, ఐఎమ్ సో ఇన్స్పైర్డ్ విత్ యువర్ వర్డ్స్. యాజ్ ఎ బిజినెస్ విమెన్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్స్ యువర్ ప్లాన్స్ ఫర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ హౌ యూ ట్రీట్ యువర్ కస్టమర్స్ అని ఇంగ్లీష్ లో అడుగుతుంది. ఆమె సమాధానం కోసం ఒక క్షణం అక్కడంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. పేద కోడలు కూడా ఒక క్షణం మౌనంగా ఉండిపోతుంది. చూడు నాన్న, దాని మొహం ఎలా పాలిపోయిందో. ఇప్పుడు అది ఏ సమాధానం చెప్తుందో చూస్తా. దానికి ఇంగ్లీష్ రాదు కదా అని తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. పేద కోడలు చిన్నగా ఒక చిరునవ్వు నవ్వుతుంది. థ్యాంక్ యూ మై సిస్టర్, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఐఎమ్ వెరీ గ్లాడ్ యూ ఆస్క్. ఫర్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ వీ ప్రొవైడ్ ఫ్రీ హోమ్ డెలివరీస్, ఫెస్టివల్ ఆఫర్స్, వీక్లీ లాటరీ అండ్ ఫారెన్ ట్రిప్స్ ఆల్సో. అండ్ వీ గివ్ ద గిఫ్ట్స్ టు అవర్ రెగ్యులర్ కస్టమర్స్ ఆల్సో. అండ్ ఫైనలీ వీ ట్రీట్ అవర్ కస్టమర్స్ లైక్ గాడ్ అని తను కూడా ఇంగ్లీష్లో గడగడ అనర్గళంగా సమాధానం ఇచ్చేస్తుంది. అది చూసిన ధనిక కోడలు ఆశ్చర్యపోతుంది. తను చూస్తుంది కళా నిజమా అర్థం కాక కరెంట్ షాక్ కొట్టిన దానిలా నోరెళ్లబెట్టి అలాగే చూస్తూ ఉంటుంది. మొదటిసారి పేద కోడల్ని చూసి ధనిక కోడలికి భయం మొదలవుతోంది. ఆమె ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. అది చిట్టిబాబు గమనిస్తాడు. చెప్పానా మామయ్య, చూడు నీ కూతురికి కూడా చెమటలు పట్టించింది. ఇక మీ పని ఆంఫట్ అంతే అని అంటాడు చిట్టిబాబు. కాని ధనిక కోడలు చిట్టిబాబు మాటలు కూడా వినిపించుకునే స్థితిలో లేదు. తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇది దీని స్పీడ్తో మొదట్లోనే మా బిజినెస్ కి చెక్ పెట్టేసింది. ఇప్పటి వరకు నాకు ఇలాంటి ఐడియాలు ఎందుకు రాలేదబ్బా. ఈ ఆఫర్స్ కి ఖచ్చితంగా కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. నా వ్యాపారం దెబ్బతింటది. దీనిది బుర్రా లేక కంప్యూటరా? ఇంత త్వరగా బిజినెస్ మెలకులు ఎలా నేర్చుకోగలిగి ఉంటుంది? ఇప్పటి వరకు దీన్ని చాలా తక్కువ అంచనా వేశాను. అమ్మో, ఇక నుండి దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన పేద కోడలు ఇలా అంటుంది. ఎలా ఉంది నా దెబ్బ? దెబ్బకు ముల్లోకాలు గుర్తుకొచ్చినట్టున్నాయి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, అసలు కదా ముందుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి ధనిక కోడలు బిత్తరపోయి వెళుతున్న పేద కోడలు వైపే చూస్తూ ఉంటుంది. ధనిక కోడలు కూడా ఇక ఇంటికి వెళ్లబోతుండగా దూరంగా కనిపిస్తున్న వ్యక్తిని చూస్తుంది ధనిక కోడలు. నాన్నా, ఇచ్చుడు, అతన్ని గుర్తుపట్టావా అని తండ్రిని అడుగుతుంది. ఇక ఆ తర్వాత ఏమైందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం.